हाई फ्रेंड्स, ఈ రోజు మనం బగారా రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। 1/2 kg బాస్మతి రైస్ కి కావాల్సినవి 2 పెద్ద ఆనియన్స్ ను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి। ఒక చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసుకోవాలి। 4 పచ్చి మిరపకాయలను పొడవుగా కట్ చేసుకోవాలి। బగారా రైస్ కు కావాల్సిన బిర్యానీ మసాలా పదార్థాలు, కొన్ని ఐటమ్స్ మిస్ అయిన షాజీరాను మాత్రం తప్పకుండా వాడాలి। ముందుగా స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్డ్ పాన్ లో 6 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ లేదా బటర్ ను వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఆనియన్ ముక్కలను అలాగే పచ్చి మిరపకాయ ముక్కలను ఆయిల్ లో వేసుకోవాలి। ఈ ఆనియన్ ముక్కలను పచ్చి మిరపకాయ ముక్కలను 2 నిమిషాల పాటు ఆయిల్ లో బాగా వేయించుకోవాలి। ఆనియన్ ముక్కలను పచ్చిగా లేకుండా రంగు మారేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ను వేయించుకోవాలి। చూసారుగా ఈ విధంగా ఆనియన్ కలర్ మారాలి। ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ను వేసుకోవాలి। జింజర్ గార్లిక్ పేస్ట్ ను పచ్చి వాసన లేకుండా ఆనియన్స్ తో పాటుగా బాగా వేయించుకోవాలి। చూడండి, ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలను అన్నిటిని ఈ ఆనియన్స్ దాంట్లో వేయాలి। ఇప్పుడు ఈ మసాలాలను బాగా వేయించుకోవాలి। ఈ బగారా రైస్ కు టమాటా అనేది తప్పనిసరి కాదు। టమాటా వేసుకోవడం వేసుకోకపోవడం అనేది మన ఇష్టం, కానీ కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న టమాటాను వేసుకోవచ్చు। సో నేను చిన్న టమాటాని యూస్ చేస్తున్నాను। ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి। ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాము। అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కొత్తిమీరను ఇందులో కలపాలి। అలాగే బాస్మతి రైస్ ను 15 నిమిషాల పాటు ముందుగా నానబెట్టుకోవాలి। అలాగే రైస్ ను ప్రెజర్ కుక్ చేసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యూస్ చేయాలి। ప్రెజర్ కుక్ కాకుండా పైన లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యూస్ చేయాలి। చూడండి, బగారా రైస్ ఉడకడం చాలా క్లియర్ గా కనిపిస్తుంది। 20 మినిట్స్ లో మన బగారా రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యిందండి। చూడండి, ఫైనల్ గా 2 టీ స్పూన్స్ బటర్ ను రైస్ మీద వేసి బాగా స్ప్రెడ్ చేయాలి। చూడండి, రైస్ ఎంతో చక్కగా ఉడికింది। రైస్ ముద్దవకుండా ఇలా పలుకులుగా ఉండాలి। ఈ బగారా రైస్ మసాలా గ్రేవీ కర్రీస్ తో ఎంతో అద్భుతంగా ఉంటుంది। ఈ రైస్ కు మేము అండా మసాలా గ్రేవీని తయారు చేశాము। ఈ గ్రేవీ కోసం ప్లీజ్ ఫాలో అప్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్। థాంక్యూ।